ఈరోజు మనం దగ్గర చూపిస్తారా, ఈరోజు మనం మహాప్రస్థానం ద్వారా ఇక్కడ మన కృష్ణగిరి మండలం రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధాన రహదారి కృష్ణగిరి మండలాన్ని మన పత్తికొండ నియోజకవర్గం, ఇది పత్తికొండ నియోజకవర్గం కింద వస్తుంది. పత్తికొండ నియోజకవర్గాన్ని కనెక్ట్ చేసే ఈ మెయిన్ ప్రధాన రహదారే ఇలా అస్తవ్యస్తంగా ఉండడం అనేది చాలా అధ్వానకరం. గ్రామస్తులు అసలు చాలా ఇబ్బంది పడుతూ మేము ఉన్న ఇక్కడ దగ్గర కనెక్టివిటీ కూడా ఇది రావట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ కూడా చూస్తే అక్కడ వాళ్ళు చేసుకునే వాళ్ళు కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము మా పంట పొలాలను కూడా తీసుకెళ్ళి చేయడానికి కూడా మేము ఇబ్బంది పడుతున్నాం అనేది సైతం ఈరోజు గ్రామస్తులు మనకు ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి రహదారులన్నీ నిర్మించి ఇక్కడున్న గ్రామాలని కనెక్టివిటీ చేస్తూ ఇక్కడున్న ఇప్పుడు కృష్ణగిరి మండలం అనేది ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ ఉంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అస్తవ్యస్తంగా ఉండేది, వాళ్ళు ఈరోజు వేరే నియోజకవర్గానికి డోన్కి వెళ్ళడం పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్లు నిర్మాణాలు కానీ రహదారుల నిర్మాణం జరిగితే ఈ యొక్క మండలాన్ని మనం ఒక నియోజకవర్గానికి కనెక్ట్ చేసి, లేకపోతే ఇక్కడున్న వసతులన్నీ కూడా అక్కడ కూడా మన నియోజకవర్గ స్థాయిలో మనం కూడా ఈరోజు వసతులన్నీ ఏర్పాటు చేయాలంటే మనం ఇట్లాంటి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి అధికారులు కానీ నాయకులు కానీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మహాప్రస్థానం ద్వారా హెల్ప్ సొసైటీ కోసం జరిగింది. ఇట్లాంటి రహదారుల నిర్మాణం చేపట్టి మన యొక్క నియోజకవర్గ అభివృద్ధి సాధికారత కోసం పాటుపడాలని చెప్పేసి ఈరోజు మహాప్రస్థానం ద్వారా కోరడం జరిగింది. ఇలాగ చూస్తే అక్కడ రైతులు కూడా అక్కడి నుంచి మాకు ఈ వసతులు లేవని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా ఇది చెప్పాలని చెప్పేసి మహాప్రస్థానం ద్వారా కోరడం జరిగింది. ఓకే.